అధ్యక్ష ఈరోజు అప్రోప్రియేషన్ బిల్లుపైన మాట్లాడే అవకాశం కల్పించిన మీకు గౌరవ ఈ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న మన మార్గదర్శకులు గౌరవ సీఎం గారికి ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన గౌరవ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష గతంలో బడ్జెట్ అంటే అంకెల గారడి ఉండే అధ్యక్ష పేపర్లపైన రంగులేసి రింగులు దిద్ది డబ్బాలు పెట్టి అటు రాకట ఇటు పోకట అని పేపర్లు అందించేది అధ్యక్ష మరి ఈ రోజు బడ్జెట్ అంటే అధ్యక్ష గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు రెండు గంటలు నిండు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల అధ్యక్ష ఏడు సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పేద వర్గాలు మా కోసం ఏ పథకాలు ప్రవేశపెట్టారు మరి ఈ బడ్జెట్ లో ఏం ప్రవేశపెడుతున్నారను గంటల తరబడి టీవీల ముందు కూర్చున్న అనేక మంది వర్గాలు అనేక ప్రజల అధ్యక్ష రైతులు మా గురించి బడ్జెట్ లో ఏం పెడుతున్నారు ఎస్సీలు మా సంక్షేమం కోసం ఏం పెడుతున్నారు బీసీలు మా కోసం ఈ బడ్జెట్ లో ఏం పెట్టారని ఎస్టీలు అనేక వర్గాలు అనేక కులాలు టీవీల ముందు కూర్చున్న పరిస్థితి మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మనం చూశాం అధ్యక్ష మరి హౌస్ లో ఉన్న బీజేపీ వాళ్ళు మాత్రం ఈ బడ్జెట్ గొప్ప బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఈ బడ్జెట్ పేదల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్నారని తెలుసుకొని ఏ విధంగా బయటికి పోవాలనే ప్రయత్నం చేసి బయటికి పోయిన పరిస్థితి మొన్న మనం చూశాం అధ్యక్ష అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలాసేపు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కాళ్ళు లాగేదాకా నిలబడ్డ పరిస్థితి కూడా మనం చూశాం అధ్యక్ష మరి ఈరోజు తమరి ద్వారా మరి ఈ సభకు ఈ ప్రజలకు కూడా ఈ బడ్జెట్ అంశాన్ని కూడా చెప్పాల్సిన అవసరం నాకు కల్పించినందుకు నేను నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష మరి 2013-14లో అధ్యక్ష రాష్ట్ర జిఎస్డిపి 451,580 కోట్లు అధ్యక్ష మరి ఈ రాష్ట్రానికి ఉద్యమనేతే ముఖ్యమంత్రి అయిన తర్వాత కడుపు కట్టుకొని నోరు కట్టుకొని దూరదృష్టితో ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను సమీకరించుకొని సంపద పెంచాలని ఆలోచన చేసిన తర్వాత 2021-22లో అధ్యక్ష 11,54,860 కోట్లు అధ్యక్ష మరి ఇది సాధ్యమయ్యే పనేనా అధ్యక్ష మరి ఉద్యమనేతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి అన్ని విధాలుగా పాలనలో మార్పులు తీసుకొచ్చారు కాబట్టి ఇది సాధ్యమైంది అధ్యక్ష మరి 2015-16 నుండి రాష్ట్ర జిఎస్డిపి జాతీయ సగటు కన్నా ఎక్కువ అధ్యక్ష కరోనా విపత్తుల అధ్యక్ష మీరు చూశారు 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధి రేటు -1.4% అధ్యక్ష చాలా రాష్ట్రాలు కూడా మైనస్ గ్రోత్ రేట్ లో నమోదైన పరిస్థితి మరి మనందరికీ తెలుసు అధ్యక్ష మరి అలాంటి పరిస్థితిలో అలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్రం మాత్రం అధ్యక్ష 2.2% పాజిటివ్ వృద్ధి రేటు సాధించిన ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది అధ్యక్ష మరి దీనికి కారణం ఈరోజు 256,958.51 కోట్లు మరి బడ్జెట్ పెట్టడం అంటే అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం సంపద పెంచాలి ప్రజలకు పంచాలి పేదలకు పంచాలనే ఒక నినాదంతో ఈరోజు ఈ భారీ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష అందుకనే ఈ రాష్ట్రంలో ధర్నాలతోటో ఇతరాత్ర బెదిరింపులతోటో పనులు కావు అధ్యక్ష దరఖాస్తులు చేసుకొని సూచనలు చేస్తే బ్రహ్మాండమైన పనులు జరుగుతున్నా
పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష 2014-15 లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు ఉంటే 2021-22 లో రాష్ట్ర తలసరి ఆదాయం 2,78,833 రూపాయలు అధ్యక్ష. ఒక్కసారి మరి ఈ మార్పును గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష జాతీయ తలసరి ఆదాయం కన్నా 85% అధికం అధ్యక్ష. మరి దేశ జీడీపీ వృద్ధి కూడా తెలంగాణ కీలకంగా మారి 2014-15 లో 4.6%, 2021-22 లో 4.97% గా పెరిగి 7 ఏళ్ల దేశ జీడీపీకి 1% అదనంగా వాటా అందించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. మరి ఈ విధంగా మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ పేదలకు పంచుతూ పోతున్న ఈ సంపదను మరి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల కోసం ఏ కార్యక్రమాలు తీసుకున్నారో మనందరికీ తెలుసు అధ్యక్ష. సంక్షేమ కార్యక్రమంలో మొదటిగా ఆసరా పెన్షన్ల అధ్యక్ష, ఏ ఆసరా లేని మా వృద్ధులకు, వితంతువులకు, నేతన్నకు, గీతన్నకు, మా వంటర్ స్త్రీకి, బోధకాలు బాధితులకు, మా హెచ్ఐవి పేషెంట్లకు, మా గీతా కార్మికులకు మరి ఆసరా పెన్షన్ అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అధ్యక్ష. గతంలో తెలుగుదేశం హయాంలో తమరు కూడా తెలుగుదేశంలో శాసనసభ్యులుగా ఉన్నారు అధ్యక్ష. 70 రూపాయల పెన్షన్ ఇచ్చి గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వాలు అధ్యక్ష. మరి 70 రూపాయల పెన్షన్ ఇచ్చినప్పుడు మరి ఆ గ్రామంలో 20 మందికి పెన్షన్ ఇస్తే ఎంపీడీఓ గారు, ఎమ్మెల్యే గారు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఏదైనా వృద్ధులు అయ్యా మాకు పెన్షన్ 70 రూపాయల పెన్షన్ అని అడిగితే ఎమ్మెల్యే గారు అడిగేది అధ్యక్ష వేదిక పైన, ఎంపీడీఓ గారు ఏంది ఆ ముసలామకి ఏం చేయాలంటే ఈ 20 మందులు ఎవరైనా చచ్చిపోతే ఈ ముసలామకి అవకాశం వస్తుందని చెప్పిన ప్రభుత్వాల అధ్యక్ష. మరి కాంగ్రెస్ గొప్ప పాలన అని చెప్పారు అధ్యక్ష, మా వృద్ధులకు, మా వితంతులకు, మా నేతన్నకు, మా గీతన్నకు ఆ రోజు వంటర్ స్త్రీకి లేదు అధ్యక్ష 200 రూపాయల పెన్షన్ ఇచ్చి గొప్పలు చెప్పుకుంటూ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంచా కట్టుకొని సమైక్య రాష్ట్రంలో తిరిగినప్పుడు 200 రూపాయల పెన్షన్ ఇచ్చినప్పుడు గొప్పనుకున్నారు. మరి 200 ఇచ్చి 1000 గుంజిన పరిస్థితి ఆ రోజు ప్రజలు ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో సంపద పెంచి ఏ ఆసర లేని వృద్ధుల కోసం ఈ రోజు 2016 ఇచ్చే కార్యక్రమం, మా అంగవికలాంగులకు, మా దివ్యాంగులకు 3016 ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచి భరోసా ఇచ్చిన ఏకైక నాయకుడు మరి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కళ్యాణ లక్ష్మి షాది ముబారక్, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా అధ్యక్ష? ఒక పేదింటి బిడ్డ పెళ్లి చేస్తే ఈ ప్రభుత్వము అండగా ఉండాలి అని మన ముఖ్యమంత్రి గారు 116 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పంపిస్తే మేము శాసనసభ్యులం ఆ గడపకు పోయి అందిస్తుంటే ఆ కుటుంబాలు ఆనంద బాష్పాలతో బిడ్డ మా పెద్ద కొడుకు పంపించాడా, మీ చిన్న కొడుకు మీరు వచ్చారని ఆశీర్వదించి పంపిస్తున్న పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఉద్యమ సమయంలో మరి సిద్దిపేట శాసనసభ్యులుగా వారు ఉన్నప్పుడు పేద వర్గాల గురించి, పేదల కష్టాల గురించి, పెళ్లి కష్టాల గురించి తెలుసు కాబట్టి మరి ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా 116 కళ్యాణ లక్ష్మి షాది ముబారక్కి అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అధ్యక్ష. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి అధ్యక్ష, కొత్త రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, రాకడులు పోకడులు తెలియదు, ఆదాయం ఎంతో తెలియదు, ఖర్చు ఎంతో తెలియదు, అయినా పేదల కోసం మొదటిగా 51 కళ్యాణ లక్ష్మి ప్రారంభం చేసి అది ఎస్సీ ఎస్టీల కోసమని ఆ రోజు ప్రారంభం చేశారు. ఆ రోజు ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చేశాయి అధ్యక్ష, 51 కాదు ఎస్సీ ఎస్టీలకే కాదు అన్ని వర్గాలకు కావాలని. మరి ఈరోజు సంపద పెరిగిన తర్వాత 75,000 చేసుకొని 116 అందిస్తున్న పరిస్థితి మరి అన్ని రాజకీయ పార్టీలు గమనిస్తున్నారు, యావత్ ప్రపంచ దేశమంతా కూడా గమనిస్తున్నదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ఒక కళ్యాణ లక్ష్మి షాది ముబారకే కాదు అధ్యక్ష, 6 కిలోల బియ్యం గతంలో ఒక వ్యక్తికి 4 కిలోల బియ్యం ఇచ్చేది అధ్యక్ష. ఆ కుటుంబంలో 10 మంది ఉన్న 20 కిలోల స్లాబ్ సిస్టమ్ ఉండే అధ్యక్ష. ఈ రోజు కేసీఆర్ గారు వచ్చినాక మా పేద బిడ్డ కడుపు నిండా భోజనం చెయ్యాలని ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం ఇచ్చి
ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10 ఆర్ల 60 కిలోల బియ్యం ఇస్తున్నా ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష మరి అదే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతూ మరి ఈ రోజు వ్యాపార రంగాన్ని కూడా పెద్దపీట వేశారు ఈ బడ్జెట్ లో మరి ఈ బడ్జెట్ లో దాదాపు పెద్ద మొత్తంలో ఈ బడ్జెట్ లో వ్యాపార రంగానికి పెద్దపీట వేశారు అధ్యక్ష ఒక్కసారి మా తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయాన వ్యాపారదారులు వ్యాపార కుటుంబంలో పుట్టిన బిడ్డ తెలంగాణ మట్టిలో పుట్టిన బిడ్డ తెలంగాణ రాష్ట్ర రైతాంగం కష్టాలు తెలిసిన బిడ్డ కాబట్టే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే మొదటి సంతకం లక్ష రూపాయలలోపు రుణమాఫీపైన సంతకం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అధ్యక్ష మరి ఒక రుణమాఫీ చేయడంతో సరిపోదు మా రైతన్నకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉండాలి అని సాగునీటి కోసం ఆలోచన చేసి ఆ రోజు మిషన్ కాకతీయ ద్వారా రెడ్డి రాజులు కాకతీయ రాజులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల్ని మిషన్ కాకతీయ ద్వారా మరమ్మత్తు చేసి దాదాపు 250 టీఎంసీ నీటి నిల్వ చేసే సామర్థ్యాన్ని పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అధ్యక్ష మరి మిషన్ కాకతీయతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కరెంట్ కష్టాలు మా రైతన్నలకు తెలుసు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి మోటార్ల కాడి బాయిల కాడికి పోయి స్టార్టర్లు కాలిపోయి మోటార్లు కాలిపోయి ఆర్థికంగా ఇబ్బంది అయిన రైతన్నకు తెలుసు మరి మోటార్లు పెట్టడానికి పోయి పాము కాటుతో తేలు కాటుతో చనిపోయి ఆ కుటుంబం రోడ్ల పడ్డ పరిస్థితి మా రైతన్నకు తెలుసు మరి ఎలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండకూడదని అన్నతి కాలంలోనే 9 గంటల నుండి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఏకైక నాయకుడు ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష మరి ఈ రోజు మోటార్ల కాడ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర రైతాంగం మీద ఈగ వాలని అని ఈ రోజు కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా మీటర్లు పెట్టకుండా చేసిన మన నాయకుడు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అధ్యక్ష మరి ఈ రోజు రైతు బంధు అధ్యక్ష మరి సాగునీటి కోసం మిషన్ కాకతీయ ద్వారా చెరువులు లోతు చేసుకున్నాం వర్షం నీటిని నిల్వ పట్టుకునే కార్యక్రమం చేసుకున్నాం మత్తలు తూములు రిపేర్లు చేసుకున్నాం మరి మా రైతన్నకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం మరి మా రైతన్నకు పెట్టుబడిగా ఎకరాకు 5000 ఇవ్వాలి పెట్టుబడి సమయంలో బ్యాంకుల చుట్టూ బంధువుల చుట్టూ వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగి మా రైతన్న ఇబ్బంది పడుతుండడని దేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరాకు 10000 ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం రైతు బంధు కార్యక్రమం ద్వారా ఇప్పటికే 50,448 కోట్లు విడుదల చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 63 లక్షల మంది రైతులు ఆ పథకాన్ని అందుకొని వాళ్ళు ఆర్థికంగా ఎదిగి అప్పుల నుండి ఆర్థికంగా జేబులో నగతుండే ప్రయత్నం జరిగిందంటే ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలోని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గతంలో రైతు చనిపోతే మీరు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు మేము కూడా కొత్తగా రెండోసారి శాసనసభ్యులం అయినాం మేము గ్రామాలకు వెళితే ఎవరైనా చనిపోతే కాళ్ళ ఏళ్ళపడి ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఆ కుటుంబం బొల్లున ఏడుస్తుంది మరి ఏం చేయాలి ఏం చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది జేబులో ఉన్న 2,000 3,000 ఇస్తే ఆ కుటుంబానికి సరిపోతాయి అధ్యక్ష అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండదని ఉండకూడదని రైతు బీమా పేర మరి వారం తిరగక ముందు 5 లక్షలు ఇంటికి పంపే కార్యక్రమం రైతు బీమా కార్యక్రమం అధ్యక్ష ఇప్పటి వరకు 75,000 మంది రైతులకు 3,775 కోట్లు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మొన్నటికి మొన్న అధ్యక్ష గొప్ప మనసుతో మరి అనేక సంవత్సరాల భారత స్వాతంత్రంలో అనగానే వర్గం అంటే దళితులు ఆ దళితుల జీవితాల్లో వెలుగు నింపాలి ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని కేసీఆర్ గారు ఆలోచన చేస్తే ఏం మాట్లాడిందో మీరు చూశారు అధ్యక్ష అది అయ్యేదా పోయేదా ఎన్నికల కోసం ఇంకేదో అన్నారు అధ్యక్ష ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ హుజూరాబాద్ పూర్తి చేసుకొని ఈరోజు
ప్రతి నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేసుకొని ఈ బడ్జెట్లో 17,700 కోట్లు వెచ్చించి ప్రతి నియోజకవర్గానికి 2,000 మంది దళితులకు 10 లక్షల చొప్పున బ్యాంకు లేదు, దరఖాస్తు లేదు, షూరిటీ లేవు, మార్జిన్ మనీలు లేవు, ఏది లేకుండా వారి ఇష్టపూర్వకంగా స్కీమ్ ఎలక్షన్ ఎలక్ట్ చేసుకుంటే నలుగురు ఐదుగురు కలుపుకొని ఒక పెద్ద ప్రాజెక్టు చేసుకున్నా, ఒక వ్యక్తికి 10 లక్షలు వస్తే 3-4 వ్యాపారాలు చేసుకున్నా, నిబంధనలన్నీ సడలించి ఆర్థిక సాయం అందిస్తుంటే మరి ఈరోజు కళ్ళకు కనపడుతుందా లేదా ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు దళితులు అనగానే వర్గాల అధ్యక్ష. ఈరోజు మనం ఎస్సీ ఎస్టీల కోసం మొదటిగా మన ముఖ్యమంత్రి గారు 51వ కళ్యాణలక్ష్మి ప్రారంభం చేసిన తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత బీసీలు ఓసీలో వెనుకబడ్డ కులాలకు ఈరోజు 116 అందుతున్నాయి అధ్యక్ష. ఈరోజు దళిత బంధు తర్వాత రేపు ఎస్టీ బంధు రావచ్చు, ఆర్థిక పరిస్థితులను బట్టి బీసీ బంధు కావచ్చు, ఓసీలో వెనుకబడ్డ వర్గాల గురించి కావచ్చు, అనేక కార్యక్రమాలు తీసుకునే ప్రభుత్వం ఇక్కడ ఉంది అధ్యక్ష, నాయకుడు ఇక్కడ ఉన్నారు. కాబట్టి సంపద పెరిగితే పేద వర్గాలకు పంచుకునే కార్యక్రమం ఉన్నది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు దళితుల కోసం ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు నేను ప్రత్యేకంగా నేను చేతులెత్తి ఒక దళిత బిడ్డగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా పేదింటి బిడ్డలకు ప్రభుత్వ స్థలంలో ఉన్న దగ్గర దాదాపు 2,90,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఉన్నాం. ప్రభుత్వ స్థలం లేని దగ్గర ఇల్లడుగు జాగాలో ఇల్లు కట్టుకుంటే 3 లక్షలు ఇవ్వాలని ఒక చక్కటి కార్యక్రమం వెచ్చించి ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల కోసం ఈ బడ్జెట్లో 1,200 కోట్లు వెచ్చించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అదేవిధంగా ఒక వర్గం కాదు అధ్యక్ష, ఇవాళ బీసీల సంక్షేమం కోసం, గొల్ల కుర్మల కోసం, మా ముదిరాజు బెస్తల కోసం, మా నేతన్న కోసం, మరి మా గౌడ్ సన్నల కోసం, మా నాయ బ్రాహ్మణుల కోసం ఏం కార్యక్రమాలు చేసినో గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. మా గ్రామంలో మరి నాయ బ్రాహ్మణులు లబ్ధి పొందిన 200 వరకు ఫ్రీ యూనిట్ కరెంట్ అయితే, ఒక యూనిట్ ఇస్తే మరి ఒక యూనిట్ పెట్టుకుంటే కటింగ్ రేట్లలో కూడా తగ్గించింది అధ్యక్ష. అంటే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ పథకం ద్వారా మాకు ఫ్రీగా కరెంటు వస్తున్నది, మాకు లోన్ శాంక్షన్ అయింది, మేము యూనిట్ పెట్టుకున్నామని 10 రూపాయలు తీసుకునే కటింగ్కు 8 రూపాయలు తీసుకుంటున్నారు అధ్యక్ష. ఇది ఇండైరెక్ట్గా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నదో మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు నాయ బ్రాహ్మణులే కాదు, రజకులే కాదు అధ్యక్ష, అన్ని కులాలను గౌరవించి మరి రాష్ట్ర రాజధానిలో మరి అన్నీ కూడా హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం చేపట్టిన ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధ్యక్ష. ఈరోజు అర్చకులను తీసుకున్న అధ్యక్ష, మరి ఈరోజు గుడులను తీసుకున్న అధ్యక్ష, మరి ఏ విధంగా మరి మన ముఖ్యమంత్రి గారు రాజకీయాలకు అతీతంగా మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారో ఒక్కసారి మనకు కనిపిస్తున్నది అధ్యక్ష. ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష, విద్యాపరంగా సార్ నాకు రాక అవకాశం వచ్చింది సార్, మళ్ళీ సార్ ఉన్నాడు. విద్యాపరంగా అధ్యక్ష, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గతంలో ఏముండే అధ్యక్ష, గతంలో 12 గురుకులాలు ఉండే అధ్యక్ష మైనార్టీలకు, ఈరోజు 192 గురుకులాలు అధ్యక్ష, 121 అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజీలు అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు విద్యకు పెద్దపీట వేసి ఈ పేద వర్గాలు ఉన్నత చదువులు చదవాలని ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తే అధ్యక్ష, మరి ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు అధ్యక్ష మా పిల్లలు, మా దళిత బిడ్డలు, మా బీసీ బిడ్డలు, మా మైనార్టీ బిడ్డలు విదేశాల్లో చదువుతున్నారు అధ్యక్ష. మన బడి మన ఊరు పేర ఒక చక్కటి కార్యక్రమం తీసుకొని మరి సరస్వతి తల్లి గర్వపడే విధంగా, చదువుల తల్లి గర్వపడే విధంగా మన ముఖ్యమంత్రి గారు మరి మన ఊరు మనబడి కార్యక్రమం ఎంచుకున్నాడు, చాలా గొప్ప అంశం అధ్యక్ష. దానికి ప్రత్యేక నిధులు పెట్టడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఐటీ రంగంలో మరి మన ఐటీ మంత్రి గారు కేటీ రామారావు గారి నాయకత్వంలో ఎన్ని కంపెనీలు వచ్చాయో, ఎన్ని పెట్టుబడులు వచ్చాయో, ఎంతమంది నిరుద్యోగ యువతకు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి అవకాశాలు వచ్చినాయో మన కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. అదేవిధంగా వైద్యపరంగా గౌరవ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో మరి దాదాపు బస్తీ దవాఖానలు
33 జిల్లాల్లో 33 వైద్య కళాశాలలు అందించే ఒక గొప్ప కార్యక్రమం గావన ముఖ్యమంత్రి గారు తీసుకోవడంతో పాటు వరంగల్ నగరంలో దాదాపు 2,1100 కోట్లతో మరి వరంగల్లో 24 అంతస్తులతో బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. అధ్యక్ష అధ్యక్ష ఎస్టీ సంక్షేమం గురించి చెప్తే తండాలట్ మా తండాల్లో మా పాలన కోసం ఈ రోజు వాళ్ళే సర్పంచులు వాళ్ళే ఉప సర్పంచులు వాళ్ళే ఎంపీటీసీలు మరి వాళ్ళకే మరి తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి ఈ బడ్జెట్ లోనే ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షలు వెచ్చించి నూతన భవనం నిర్మించి ఎస్డిఎఫ్ ద్వారా ప్రతి తండాకు బీటీ రోడ్డు సీసీ రోడ్లు వేసే ఒక చక్కటి కార్యక్రమం. దీని ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నాదొక్క మనవి అధ్యక్ష, ఈ రోజు ఏ పండగ వచ్చినా ప్రభుత్వ పరంగా ఘనంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటుంది. అధ్యక్ష మరి ఈరోజు రంజాన్ సందర్భంగా మా మైనార్టీ బిడ్డల్ని గౌరవించుకొని ఒక పూట విందిచ్చి బట్టలు ఇచ్చే కార్యక్రమం ఉంది. క్రిస్మస్ సందర్భంగా మా క్రైస్తవ బిడ్డలను గౌరవించుకొని దుస్తులు ఇచ్చి ఒక పూట విందిచ్చే కార్యక్రమం ఉంది. బతుకమ్మ పండగ సందర్భంగా మా ఆడబిడ్డలకు మా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ఇచ్చే కార్యక్రమం ఉంది. ఏ రాష్ట్రంలో లేదు అధ్యక్ష. మరి ఈరోజు సేవలాల్ జయంతి రోజు మరి ప్రభుత్వ పరంగా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇందాకనే మా అన్నగారు సేవలాల్ భవనాలు కూడా అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి తమరి ద్వారా నాది ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష, సేవాలాల్ జయంతి సందర్భంగా మా లంబాడ బిడ్డలకు వాళ్ళ సాంప్రదాయమైన దుస్తుల పంపిణీ చేస్తే కూడా మీ తమరికి ఆ పేరు ఆ ఘనత ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. సాంప్రదాయ దుస్తులు ప్లీజ్ కంక్లూడ్. అదే విధంగా కార్మిక సంక్షేమం కోసం పెద్దపీట వేసి మొన్ననే మా మల్లారెడ్డి మంత్రి గారు చెప్పారు 100,000 వెహికల్లు కార్మికుల కోసం అందించబోయే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. ఇక మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన గోదావరి జలాలు తీసుకొచ్చి మా ఆడపడుచులు రోడ్లపైన బిందెలు కుండలు పట్టుకోకుండా వంటింట్లో పోపించిన ఘనత మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అధ్యక్ష. సమయం దయచేసి చాలా చెప్పాలి అధ్యక్ష, 500 అంశాలు చెప్పాలి అధ్యక్ష. ఒక్కొక్క అంశానికి నిమిషం ఇచ్చిన 500 నిమిషాలు ఇవ్వాలి అధ్యక్ష. అన్ని పనులు ఈరోజు అదే విధంగా పల్లె ప్రగతి ద్వారా దాదాపు ప్రతి నెల 227 కోట్లు ఇచ్చే కార్యక్రమం మనం చేపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష చివరిగా అధ్యక్ష